సుప్రీం కోర్టులో ఈరోజు ఏం జరిగింది, అసలు రేపు ఏం డిసిషన్ రాబోతుంది తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫార్వర్డ్. మీ అందరికీ ఈరోజు తెలుసు సుప్రీం కోర్టులో ఏం జరిగిందో, నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అసలు వీడియో చేద్దామా లేదా అని చెప్పి సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను ఏదైనా అప్డేట్ వస్తుందని. సేమ్ ఒకటే అప్డేట్ వస్తా ఉంది, అదేమంటే ఈరోజు ఏమి చర్చించలేదు, మళ్ళీ రేపు మాట్లాడతామని. సో ఈరోజు జరిగింది ఏంటంటే, మన ఏపీ సైడ్ నుంచి అక్కడ లాయర్స్ వెళ్ళారు, అడిగారు. అడిగితే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అదే మీరు వినింది నిజమే, మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు కర్ణాటక కేరళ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరినీ కలిపి మీరు ఎగ్జామ్స్ ఎలా పెడతారో రేపు చెప్పండి. రేపు 2 o'clock మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. అంటే వాళ్ళు టైం ఏదో అడిగినారట, అది లేదు, రేపే మీరు ఏం చేయబోతున్నారో మాకు చెప్పాలి, మీరు చెప్పకపోతే మేము డిసిషన్ తీసుకుంటాం అని కోర్టు చెప్పిందంట. సో ఇక్కడ జరిగిందైతే ఇంతే. గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని అంటున్నారు. సో ఇప్పుడు నేను అక్కడ లేను కాబట్టి కరెక్ట్గా ఇంకా ఏం జరిగింది, అంటే ఏ ఉద్దేశంతో చెప్పారు, క్యాన్సిల్ అవుతాయా లేదా, సుప్రీంకోర్టు అసలు మన ఏపీ గవర్నమెంట్కి ఏం చెప్పిందో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను. కానీ సుప్రీంకోర్టు లేకపోతే కోర్టు అంటే ఏమి, న్యాయస్థలం అంటే న్యాయం జరిగే చోటు. అక్కడ ఏం జరిగినా అది మా అందరికంటే కూడా వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు ఎన్నో ఇలాంటి విషయాలు చూసి చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు ఇస్తారని మనం అర్థం చేసుకోవాలి. అంటే సుప్రీంకోర్టు ఏది కరెక్ట్ అని అనిపిస్తే, ఏది పీపుల్ ఇంట్రెస్ట్లో ఉంది, ఎవరి వైపు న్యాయం ఎక్కువ ఉందంటే వాళ్ళకే జరుగుతుంది. రేపే వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేను. నేను ఒకటి మీకు క్లియర్గా నా సజెషన్ ఏమంటే, ఎగ్జామ్స్కి చదువుకుంటా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఒకవేళ కండక్ట్ చేసినా మీరు అంత బాధపడిపోవాల్సిన అవసరం ఉండదు చదువుకుంటా ఉంటే. లేదు క్యాన్సిల్ చేసేసారంటే మీరు హ్యాపీగా నెక్స్ట్ మీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. నా ఒపీనియన్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేస్తే బెటర్. కానీ రేపే డిసిషన్ వస్తుందో రాదో నాకు తెలీదు, ఈ మంత్ అంతా జరగచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందో నేను మీరు ఇక్కడ కూర్చొని ప్రిడిక్ట్ 100% చేయలేము. ఒక రేపు చెప్పేయచ్చు, నిన్ననే ఈరోజు వచ్చేస్తుందని అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ పోస్ట్పోన్ అయింది. సో కరెక్ట్గా ఏం జరుగుతుందో మనం గెస్ చేయలేము. అందుకు మనం ఆల్టర్నేట్ కూడా ఇది జరగకపోతే ఇది అని చెప్పి మనం రెడీగా ఉండడం మంచిది. ఎందుకంటే ఏమో 70% మీ కోర్టులో న్యాయం జరుగుతుంది. సుప్రీం కోర్టు అంటే అందరికంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్టు. సో అక్కడ అన్యాయం జరిగే ఛాన్స్ ఉండదు. ఇది అందరి మన నమ్మకం, మీ నమ్మకం నా నమ్మకం. కానీ అక్కడ ఏమైనా మళ్ళీ అంటే మన వైపు నుంచి అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఎగ్జామ్స్ మేము కరెక్ట్గా కండక్ట్ చేస్తాం, మాకు పిల్లల ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు కూడా మీరు తప్పనుకోవద్దండి, బట్ గవర్నమెంట్ కూడా మీ మంచి గురించే ఆలోచిస్తుంది. వాళ్ళేం మిమ్మల్ని టార్చర్ చేయాలనో ఇంకా ఏమైనా హింసించాలని కాదు, వాళ్ళు కూడా మీ మంచి కోరే ఏదైనా చేయాలనుకుంటారు. ఓకేనా, వాళ్ళు మీ శత్రువులు కాదు, అది కూడా మీరు తెలుసుకోండి. సో ఏం డిసిషన్ వచ్చినా రెడీగా ఉండండి. మోస్ట్లీ అందరు అంటున్నారు సుప్రీంకోర్టులో పోతే న్యాయం జరుగుతుందని. సో ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళకే జరుగుతుంది, సరేనా? ఇకపోతే ఈ ఆన్లైన్ క్లాసెస్, ఈ ఎంతవరకు సిలబస్ అయినాయి, ఇదంతా మనం పరిగణలో చేసుకుంటే రేపు పిల్లలు మీ పేరెంట్స్ అంటే ఎరా తక్కువ మార్కులు వచ్చినాయి ఏమైంది అని అడిగితే మీరు చెప్పచ్చు, క్లాసులు సరిగ్గా జరగలేదు నాన్న అని. సో సింపుల్గా ఒక మాట చెప్పేసి మీరు తప్పించుకోవచ్చు. సో ఏం టెన్షన్ పడద్దండి, ఏం డిసిషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అదే హైకోర్టు అంటే మళ్ళీ సుప్రీంకోర్టు అంటే దానికంటే పెద్దది, అక్కడ న్యాయం ఎవరికి వెళ్ళినా జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీదే నేను మీకు ఈ డిసిషన్ చెప్తున్నాను. సో అది నా చిన్న సజెషన్ మీకు. నెక్స్ట్ వీడియోలో ఏదైనా అప్డేట్ ఉంటే రేపేం జరుగుతుందో తెలిస్తే నేను ఇలాగే మీ ముందు వచ్చి చెప్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ వీడియోని ఇంతసేపు చూసినందుకు, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు జై హింద్, టేక్ కేర్.